அதையும் இங்கிலீஷ் தெரிஞ்சுக்கணும். இப்பெல்லாம் இங்கிலீஷ் சொல்றீங்க? తీసుకొచ్చింది మా అందరి శ్రమకి దక్కిన గౌరవం. నేను ఈ స్థాయికి రావడానికి అర్హులైన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, రండి. ఈయన పేరు రంగయ్య. నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా రామ్మా. ఏంటన్నా? ఈ అమ్మాయి నా కూతురు, పేరు భవాని. హలో. హాయ్. ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐ సీ. ఏమా పూజకి అన్ని ఏర్పాటు చేసావా? వచ్చేసింది. థ్యాంక్ గాడ్, ఈరోజు ఎవరు చూడలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. తన పేరు మేఘన. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది. నా ఫ్రెండ్ కూతురు. ఈ పత్రికలో రిపోర్టర్గా ఉంది. చురుకైన పిల్ల. ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఇంకో కథనం ఉన్నాడు. పేరు తిలక్. అసహాయ సూరుడు. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. అసలు శిశులైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రికకి వెన్నెముక లాంటి వాడు. అదిగో పాట వినిపిస్తుందే, అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్. గొప్పింటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా? తాగి బండి నడిపితే తప్పంట్రా? అందుకని రకరకాల సెక్షన్లో కేసు రాసావంట. మా వాళ్ళని పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట. ఇప్పుడు చెప్తున్నాను, మార్చడం కుదరదు. పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు, నీ చేతులు కాళ్ళు సెక్షన్లు సెక్షన్ ప్రకారం ఇరగొడతా. ఎవరొచ్చి కాపాడతారో నేను చూస్తా. చూడు, నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే 9841012345 కు ఫోన్ చేసే వచ్చాను. ఎవడరా వీడు? సెక్షన్ మార్చమంటే నెంబర్ చూస్తున్నాడు. అన్నా, నా పెళ్ళాన్ని కొట్టని చేయెత్తినా కూడా ఆ నెంబర్ చెప్పే నన్ను బెదిరిస్తుందన్న. ఎవడరా వాడు? అతనే అన్నా తిలక్. తిలక్ ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తూ ఉంటాడు. ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక. Oh!
పోలీసుల్ని కొడతావా? చట్టాన్ని గౌరవించాలి. తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్. తిలక్ ఎవరెస్ట్ తిలక్. లాక్కెళ్ళండి.